మన ఇంట్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తుంటేనే మన ఇల్లు చూడడానికి పరిశుభ్రంగా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఇంటికే కాదు, ఇది మన ఒంటికి వర్తిస్తుంది. ఇంట్లోలాగే మన ఒంట్లోనూ నిత్యం ఎన్నో రకాల వ్యర్థాలు పేరుకుపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ మలినాలను వదిలించుకుంటేనే మనకు ఆరోగ్యం, లేదంటే మన దేహం వ్యాధుల కుంపటిలా మారుతుంది. మన ఒంట్లో పేరుకునే విషతుల్యాలను వదిలించేందుకు తనవైన ప్రత్యేక చికిత్సల్ని అందిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్. మన దేహంలో పేరుకునే వ్యర్థాలు మలినాలను వదిలించేందుకు సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందిస్తోన్న ప్రత్యేక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఒంట్లో నిరంతరం రకరకాల జీవక్రియలు జరుగుతుంటాయి. వీటి మూలంగా కొన్ని వ్యర్థాలు మలినాలు పుట్టుకొస్తుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. లేకపోతే ఇవన్నీ లోపలే పేరుకుపోయి విషతుల్యాలుగా మారిపోతాయి. ఇవే క్రమంగా జబ్బులుగా మారతాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, థైరాయిడ్ సమస్యల వంటి జీవనశైలి జబ్బులకు ఇదే మూలం. ఈ విషతుల్యాలను బయటకు పంపిస్తే జబ్బులు వాటంతటవే నయమవుతాయి. చెత్తను ఎప్పటికప్పుడు ఊడ్చేస్తుంటే ఇల్లు అందంగా కళకళలాడుతుంటుంది కదా. అలాగే మలినాలను, విషతుల్యాలను తొలగించుకుంటే శరీరము నిత్య ఆరోగ్యంతో తొణికిసలాడుతుంటుంది. ఇందుకు జీవనశైలిని మార్చుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల మార్పు గుణాత్మకమైన ఫలితాన్ని కనబరుస్తుంది. నిజానికి ఆహారమే ఔషధం. సరైన ఆహార పద్ధతుల్ని పాటించినా చాలు, విషతుల్యాలు మలినాలు పోగుపడకుండా చూసుకోవచ్చు. ఇలా శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ మనకు అందుబాటులో ఉంది. డిటాక్సిఫికేషన్ గురించి మామూలు పరిభాషలో చెప్పాలంటే, మనం ఇంట్లో జీవిస్తుంటాం కదా, ఆ ఇంటిని మనం రోజూ శుభ్రం చేసుకుంటాం. అంతెందుకు, మనం కంప్యూటర్ వాడతాం, మొబైల్ ఫోన్లు వాడతాం, వాటిని కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలాగే మన శరీరం కూడా, శరీరాన్ని కూడా డిటాక్స్ చేయాలి. చాలా విషయాలు మన జీవనశైలితోనే ముడిపడి ఉంటాయి. మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఈ క్రమంలో మన శరీరంలో చాలా టాక్సిన్స్ పోగుపడిపోతాయి. మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న నీరు, మొక్కల ద్వారా శరీరాన్ని డీటాక్స్ చేయడానికి వాడతాం. ఉపవాసం కూడా ఒక డిటాక్స్ ప్రక్రియే. 5 నుండి వారం రోజుల పాటు విభిన్న ఉపవాస ప్రక్రియలను డిటాక్స్ చేయడానికి వాడతాం. అంతెందుకు, జ్వరం కూడా శరీరాన్ని డిటాక్స్ చేసే ఓ విధానమే. ఒంట్లో రకరకాల టాక్సిన్స్ పోగుపడిపోతే అది జ్వరం రూపంలో వ్యక్తమవుతుంది. కొందరిలో తలనొప్పి వస్తుంది, అది కూడా ఒంట్లో టాక్సిన్స్ ఉన్నాయని చెప్పడానికే శరీరం వాడే ఓ విధానం. ఇలాంటి లక్షణాలను బట్టి శరీరానికి డీటాక్స్ అవసరమని చెబుతాం. వీటిని నీరు ద్వారా, కొన్ని సిట్రస్ జ్యూసెస్ ద్వారా కూడా డీటాక్స్ చేస్తాం. విటమిన్ సి పండ్లు డీటాక్స్లో బాగా పనిచేస్తాయి. శరీరానికి విశ్రాంతినివ్వడం, నీటి ద్వారా, పండ్ల జ్యూసెస్ ద్వారా డిటాక్స్ చేస్తాం. శరీరంలో మలినాలు పేరుకుపోతే అవి జబ్బుల ద్వారా బయటపడతాయని సైన్స్ మనకు చెప్తుంది. మన పొట్టను శుభ్రంగా ఉంచుకోగలిగితే దాదాపు ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. లేదంటే అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు వచ్చి పడతాయి. ఇలా ఒంట్లో మలినాలను శుభ్రపరచుకోవడానికి ముందుగా ఆహారాన్ని ప్లాన్ చేయాలి. డిటాక్సిఫికేషన్లో ప్రధాన పాత్ర ఆహారానిదే. డిటాక్స్ని శరీర పునర్నిర్మాణ ప్రక్రియగా చెప్పుకోవచ్చు. శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవడమే డిటాక్స్. ఒక గ్లాస్ శుభ్రంగా లేకపోతే అందులో ఎంత మంచినీరు పోసినా లాభం ఉండదు. ముందుగా గ్లాసును శుభ్రం చేశాక మంచినీరు పోయడంలో అర్థం ఉంటుంది. అచ్చంగా ఇలాగే శరీరాన్ని కూడా ముందు శుభ్రం చేసి తరువాత మంచి ఆహారాన్ని, జీవనశైలిని అలవర్చుకుంటే అది చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
और आप आपकी हेल्थ और मेंटल स्टेट एकदम अच्छी रहे। విషతుల్యాల నిర్మూలనకు సంప్రదాయ వైద్య చికిత్సలు ఆది నుంచి ఎంతో ప్రాధాన్యమిచ్చాయి. మొక్క ఎండిపోతే ఆకులకు చికిత్స చేస్తే ఏం లాభం? వేళ్లు బాగుంటేనే కదా పోషకాలు బాగా లభించేది, మొక్క నిగనిగలాడేది, శరీరం కూడా అంతే. దీనికి వేర్లు మన జీవనశైలే. దీనిని బాగా ఉంచుకుంటే ఆరోగ్యము బాగుంటుంది, ఉత్సాహంతో తొణికిసలాడుతుంది. మన శరీరానికి సమస్త శక్తిని సమకూర్చేది ఆహారమే. జీర్ణక్రియ సజావుగా సాగితే పోషకాలు సరిగ్గా అందుతాయి, మనసు కుదురుగా ఉంటుంది. అందుకే ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనే వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినడం సరికాదు. ఇది ఒక్క జీర్ణకోశాన్నే కాదు, అన్ని అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. వేళాపాళాలేని ఇష్టానుసార ఆహార అలవాట్లు విషతుల్యాలు పోగుపడడానికి దారితీస్తాయి. ఆహార పద్ధతులు, సమయాలను మార్చుకోవడం ద్వారా వీటిని తొలగించుకోవచ్చు. విషతుల్యాల నిర్మూలనలో ఇదే ముఖ్యం. ముందుగా ద్రవాలతో ఆరంభించి క్రమంగా ఘనాహారం, అది మితాహారానికి మారేలా చూడడం దీని ప్రత్యేకత. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం, నిద్ర, మొత్తంగా జీవనశైలి సరిగ్గా ఉంటేనే మన శరీరం కూడా ఒంట్లో వ్యర్థాలను తొలగించుకుని జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే జీవనశైలి సమస్యలు చుట్టుముడితే మాత్రం డీటాక్స్ ప్రక్రియను ఆశ్రయించి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. అనారోగ్యం దరిచేరకుండా నివారణ కింద కూడా డీటాక్స్ని ఆశ్రయించవచ్చు.